वेलकम टू फेस्ट फेस नैन चंद्रशेखर अंत एपी बीजेपी चीफ सोम वीरराज गारु एपी बीजेपी एला आ पार्टी एदुगुदलकु अवकाश उन्नाया लेदा आ पार्टी ये अंशाल मीद पोराडुतुंदी अलागे बीजेपी पार्टी एम जरुगुतुंदन्न विषयाल गुरिंचि सोम वीरराज गारितो ई रोज फेस टू फेस लो माट्लाडु सर फेस टू फेस वच्चेंदुकु थैंक यू सर थैंक यू धन्यवाद बीजेपी राष्ट्रंलो एला उंदी ఇవేళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యమ్నాయ శక్తిగా ఎదగడానికి అవకాశాలు అర్హతలు ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో మోడీ ఆలోచన విధానాలే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సోపానాలు ఈ దశలో ఈ ఆలోచనతో ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ప్రజలు సమర్థించే విధంగా అనేక అంశాలు మోడీ చేపట్టిన వివిధ రకాల సంస్కరణలు వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెడతాం తీసుకువెడుతూ ఎవరు ఈవేళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఇది చర్చ తీవ్ర స్థాయిలో రాబోయేటువంటి రోజుల్లో మేము తీసుకువెళ్తాం రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హామీని నెరవేర్చలేని బీజేపీకి అసలు రాష్ట్రంలో ఉండాల్సిన అర్హతే లేదనేది కదా రాజ్యాంగబద్ధం ఏంటి రాజ్యాంగబద్ధానికి సంబంధించినటువంటి అనేక అంశాలు మేము తీసుకొచ్చాం ఏదైతే అనేక రాష్ట్రాల విభజన సమయంలో ఉండేటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉభయ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటది అంటే పరిష్కరించాల్సింది పెద్దన్నగా కేంద్ర ప్రభుత్వం కదా దానికి కూడా రాజ్యాంగ బద్ధం ఉంది కాన్స్టిట్యూషన్ ఉంది కాన్స్టిట్యూషన్ ని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది హోమ్ మంత్రి చాలా క్లియర్ కట్ గా పార్లమెంట్ లో చెప్పారు దానికి సంబంధించిన అధికారుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయండి ఆస్తుల పంపకం గురించి ఆలోచించండి మీ మైండ్ ఎక్కడ ఉందంట ఈ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి శ్రద్ధ ఉందా అని అడుగుతున్నా ఈ మంత్రులకు శ్రద్ధ ఉందా అని అడుగుతున్నా ఇక్కడ ఉన్న అధికార యంత్రానికి శ్రద్ధ ఉందా అని అడుగుతున్నా రాష్ట్రాల కంటే వెనకబడ్డ ఏపీకి అన్ని దేశం తర్వాత ఏకాకిగా మరి రాజధాని కూడా లేని రాజధాని కట్టుకోలేనటువంటి దద్దమ్మలు చంద్రబాబు నాయుడు 7200 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని కట్టలేనటువంటి దద్దమ్మలు వాళ్ళు రాజధానిని తన కర్తాన మడవని తెప్పనానికి పారిపోయినటువంటి ముఖ్యమంత్రులు వీళ్ళు అడగాల వారిని మీరు ఒక ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ గా మారింది ఆ ప్రత్యేక హోదా అనే దాన్ని బీజేపీ వచ్చిన తర్వాత చంద్రబాబు ఇవ్వొద్దన్నాడనో చంద్రబాబు వద్దన్నాడనో కారణం చూపి దాన్ని పక్కన పెట్టడం వల్ల జనం ఎలా మిమ్మల్ని ఆదరించాలి జనం మమ్మల్ని ఆదరించకపోతే వాళ్ళని ఎందుకు ఆదరించాలి ప్రత్యేక హోదా అనే దాని ఖరీదు ఒక నన్ను చెప్పనివ్వండి ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పనివ్వండి ప్రత్యేక హోదాకు సంబంధించి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో కొన్ని చర్చలు జరిపారు దాని యొక్క ఖరీదు ఎంత దానికి ఎంత డబ్బు ఇవ్వాలి అనే దాన్ని వారు చెప్పడం జరిగింది వారు ఆలోచించడం జరిగింది వారు మేధో మదనం చేయడం జరిగింది వారు ఎన్ని సందర్భాల్లో చెప్పారు ప్రత్యేక హోదాకు సరిపడే ప్యాకేజ్ ఇచ్చితే తీసుకోవడంలో తప్పే ఉన్నా ఉందా ఏ కాన్స్టిట్యూషన్ లేదా ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి అస్సాంలో ఏమన్నా అభివృద్ధి చెందిందా హిమాచల్ ప్రదేశ్లో ఏమన్నా అభివృద్ధి చెందిందా అని ఆయనని మధ్యలో ఉదిరి వెళ్ళిపోయాడు ఆయన ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇవ్వడానికి